ఓకే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు నవార్ నవార్ జాపనీస్ యూట్యూబ్ ఛానల్. అయితే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనకిక్కడ ఈరోజు వీడియో ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు మరియు దానికి సంబంధించిన అధిపతులు లేదా డైరెక్టర్ జనరల్స్ ఎవరో చూద్దాం ఒకసారి. చూడండి, ఒక సైడు నేమ్ ఆఫ్ ద పోస్ట్, అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఆఫీసర్, అంటే దానికి అధిపతి ఎవరు అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే రామ్నాథ్ కోవింద్ అండి. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే వెంకయ్య నాయుడు. అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే, అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చూసినట్లయితే రంజన్ గొగోయ్. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సునీల్ అరోరా అండి. నెక్స్ట్ చూడండి, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ అంటే డిఫెన్స్, తెలుసు మీకు ఇక్కడ డిఆర్డిఓ యొక్క డైరెక్టర్ లేదా చైర్మన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి అండి. తర్వాత చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డు, అంటే రైల్వే బోర్డు యొక్క చైర్మన్ ఎవరంటే వినోద్ కుమార్ యాదవ్ అండి. తర్వాత చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషనర్ ఆఫ్ ఉమెన్, అంటే జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే ఇక్కడ రేఖా శర్మ అండి. తర్వాత సెబీ యొక్క చైర్మన్ ఎవరంటే అజయ్ త్యాగి అండి. నెక్స్ట్ చూడండి, నీతి ఆయోగ్ యొక్క సీఈఓ చూసినట్లయితే ఎవరంటే అమితాబ్ కాంత్. నెక్స్ట్ రెవెన్యూ సెక్రటరీ వచ్చేసి అజయ్ భూషణ్ పాండే అండి. తర్వాత చైర్మన్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు చైర్మన్ చూసినట్లయితే నాగేశ్వరరావు గుంటూరు అండి. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే బ్రజేంద్ర పాల్ సింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారండి. నెక్స్ట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చూసినట్లయితే కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్. మనకు ఇండియా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చూసినట్లయితే కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ అని ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇస్రో చైర్మన్ చూసినట్లయితే డాక్టర్ కె శివన్ అండి. ఇస్రో చైర్మన్ వచ్చేసి ఎవరంటే డాక్టర్ కె శివన్. తర్వాత చైర్మన్ ఆఫ్ నాబార్డు చూసినట్లయితే డాక్టర్ హర్ష కుమార్ బన్వాలా. నాబార్డు చైర్మన్ ఉన్నట్టు ఇక్కడ హర్ష కుమార్ బన్వాలా అండి. నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే కేకే వేణుగోపాల్ అండి. భారతదేశం యొక్క అటార్నీ జనరల్ వచ్చేసి కేకే వేణుగోపాల్. తర్వాత కాగ్, మీకు తెలుసు ఇక్కడ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఇక్కడ శ్రీ రాజీవ్ మహర్షి. తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ వచ్చేసి బీరేంద్ర సింగ్ ధనోవా. నెక్స్ట్ నావల్ చీఫ్ వచ్చేసి అడ్మిరల్ కరంబీర్ సింగ్ అండి. నావల్ యొక్క చీఫ్ వచ్చేసి అడ్మిరల్ కరంబీర్ సింగ్. తర్వాత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చూసినట్లయితే జనరల్ బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్. తర్వాత క్యాబినెట్ సెక్రటరీ వచ్చేసి ప్రతీప్ కుమార్ సిన్హా అండి. భారతదేశం యొక్క క్యాబినెట్ సెక్రటరీ వచ్చేసి ప్రతీప్ కుమార్ సిన్హా. నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి యొక్క హెడ్ ఎవరంటే ఇక్కడ అరవింద్ కుమార్ అండి. తర్వాత బిఎస్ఎఫ్ చీఫ్ లేదా హెడ్ ఆఫీసర్ ఎవరంటే ఇక్కడ రజనీకాంత్ మిశ్రా. బిఎస్ఎఫ్ అంటే తెలుసు మీకు ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు హెడ్ ఎవరంటే ఇక్కడ రంజిత్ కాంత్ మిశ్రా అండి. తర్వాత చైర్మన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలుసు మీకు ఇక్కడ ఎవరంటే ఇక్కడ అరవింద్ సక్సేనా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఇక్కడ తెలుసు యూపీఎస్సీకి చైర్మన్ ఎవరంటే ఇక్కడ అరవింద్ సక్సేనా అండి. నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ లా కమిషన్ వచ్చేసి బల్బీర్ సింగ్ చౌహాన్. ఓకే, నెక్స్ట్ చూడండి, చైర్మన్ ఆఫ్ ఎల్ఐసి చైర్మన్ ఎవరంటే ఇక్కడ ఎంఆర్ కుమార్ అండి. తర్వాత చైర్మన్ ఆఫ్ సెవెంత్ పే కమిషన్ అంటే ఏడవ వేతన సంఘ చైర్మన్ వచ్చేసి అశోక్ కుమార్ మాథూర్ అండి. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి చైర్మన్ ఎవరంటే ఇక్కడ నరేందర్ బత్రా అండి. తర్వాత కమిషనర్ ఆఫ్ ద సెన్సార్ బోర్డుకు వచ్చేసి ప్రసూన్ జోషి. నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి హెచ్ఎల్ దత్తు అండి. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎక్సిమ్ బ్యాంక్ వచ్చేసి డేవిడ్ రస్క్యూనా. నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి నృపేంద్ర మిశ్రా అండి.
నృపేంద్ర మిశ్రా, తర్వాత గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ చూసినట్లయితే శ్రీ శక్తికాంత్ దాస్ అనేవారు ఉన్నారండి.